జై వాసవి విసిఏ వారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు. హైదరాబాద్ ఆర్యవైశ్య వరద బాధితులకు విసిఏ ఆర్థిక సహాయం, వివిధ వాసవి క్లబ్ల కార్యవర్గ ప్రమాణ స్వీకారాలు. వాసవి క్లబ్ సికింద్రాబాద్ కపుల్స్, జమ్మికుంట క్లబ్ V502A జిల్లాలో రెండు క్లబ్బులు, పాలకొల్లు నరసాపురం క్లబ్బులు, వనితా పాండిచేరి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారాలు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్స్ వికేఎస్పి ఛత్రపతి క్లబ్ సేవా కార్యక్రమాలు, కోనసీమ క్లబ్ ధనుర్మాస కార్యక్రమాలు, ముక్కామల క్లబ్ వితరణ. అంతర్జాతీయ వార్తా విశేషాలు. హైదరాబాద్ ఆర్యవైశ్య వరద బాధితులకు విసిఐ ఆర్థిక సహాయం. మరో సేవా కార్యక్రమం ద్వారా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 54 ఆర్యవైశ్య కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నది. ఇటీవల హైదరాబాద్ను వరదలు ముంచెత్తిన సమయంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. వీరికి తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. అయితే ఇలా వరదలకు దెబ్బతిన్న వారిలో ఆర్యవైశ్య కుటుంబాలున్నాయి, కానీ వారికి ఏ సహాయం అందలేదు. ఒకరి ముందు చేయి చాచి అడగలేని ఆర్యవైశ్యుల దుస్థితిని V105A, V102A జిల్లా గవర్నర్లు, అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియంతిరువీర్ వేణుగోపాల్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ జిల్లాల పరిధిలోని క్షేత్రస్థాయి క్లబ్బులు, జోన్ చైర్మన్లు, రీజియన్ చైర్మన్లు పంపిన ప్రతిపాదనలను అంతర్జాతీయ అధ్యక్షులు తిరువీర్ వేణుగోపాల్ గారి సూచన మేరకు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవియన్ యాదా నాగేశ్వరరావు గారు నిశితంగా పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న ఆర్యవైశ్యుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వరదల కారణంగా జరిగిన నష్టం, వారి ఆధార్ వివరాలు, వ్యక్తిగత సమాచారం పంపగా వాటిని పరిశీలించి తుదిగా V105A జిల్లా నుంచి 27 మంది, V102A జిల్లా నుంచి మరో 27 మంది ఆర్యవైశ్య కుటుంబాలను గుర్తించారు. వీరికి కనిష్టంగా 5,000 రూపాయలు, గరిష్టంగా 10,000 రూపాయల వరకు ఒక్కో కుటుంబానికి విసిఐ ఆర్థిక సహాయంగా జిల్లా గవర్నర్లకు చెక్కులు పంపింది. V105A జిల్లాలో వరద బాధితులకు చెక్కుల పంపిణీ. విసిఐ V105A జిల్లా గవర్నర్ వాసవియన్ పుల్లూరి ప్రకాశ్ కాప్రా సర్కిల్ పరిధిలో ఆర్యవైశ్య వరద బాధితులకు ఇటీవల చెక్కులు ప్రదానం చేశారు. బాధితులు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ బాధితులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయల నుంచి 3-4 లక్షల రూపాయల వరకు వరదల కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. తమ కష్టకాలంలో ప్రభుత్వ అధికారులు చుట్టూ చేయి చాచి తిరగలేని పరిస్థితులలో వాసవి క్లబ్ సహాయం చేయడం పట్ల బాధితులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. పిలిచి మరీ మాకు 10,000 రూపాయలు వరద సహాయంగా ఇప్పించారు. ఇలాంటి సహాయము ఎవ్వరూ ఎప్పుడూ చేయలేంది. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు గవర్నర్ గారు, ఈ వేదిక నలంకరించిన పెద్దలందరికీ మా హృదయపూర్వకంగా, మా మహిళా మనందరి తరఫు నుండి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పేదవారిని గుర్తించి, వైశ్యులలో కూడా కోమట్లలో కూడా చాలా పేదవాళ్ళు, ఆత్మాభిమానం కలవాళ్ళు చాలా ఉన్నారని గుర్తించి ఇలాంటి మాకు సహాయం చేసినందుకు
కృష్ణమూర్తి గారికి వాసవి కృష్ణమూర్తి గారికి వాసవి క్లబ్ ద్వారా మాకు ఈ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవేన్ తిరివేద్ వేణుగోపాల్ జిల్లా గవర్నర్ పుల్లూరి ప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సముద్రాల కృష్ణమూర్తి, రీజియన్ చైర్మన్ గంగా శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ వనం నరేంద్రర్, జోన్ చైర్మన్ చామర్తి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు రామచంద్రం, సాయిబాబా, కోశాధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ క్లబ్ల కార్యవర్గ ప్రమాణ స్వీకారాలు. వాస్వి క్లబ్ సికింద్రాబాద్ కపుల్స్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం. వాస్వి క్లబ్ సికింద్రాబాద్ కపుల్స్ క్లబ్ నూతన కార్యవర్గం చేత V105A జిల్లా గవర్నర్ పుల్లూరి ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ అధ్యక్షులుగా బిఎస్ రవీంద్రనాథ్, కార్యదర్శిగా మానసారిపల్లి రవికాంత్, కోశాధికారిగా పబ్బిశెట్టి శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అదనపు ట్రెజరర్ వంకమామిడి రాజేందర్, జిల్లా కేబినెట్ కోశాధికారి సిద్ధె రాజేందర్, వైస్ గవర్నర్ మానేపల్లి రామారావు, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గమని అప్పారావు, జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ పాలూరి సురేష్, పస్పూనరి శ్రీనివాస్ గుప్తా, రీజియన్ చైర్మన్ గుండా శ్రీనివాస్, రీజియన్ సెక్రటరీ బెజగం శ్రీనివాస్, జోన్ చైర్మన్ సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ కపుల్స్ క్లబ్ సికింద్రాబాద్లోని వృద్ధాశ్రమానికి 7,300 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వడం ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాస్వి క్లబ్ జమ్మికుంట నూతన కార్యవర్గం. V107A జిల్లా పరిధిలోని వాస్వి క్లబ్ జమ్మికుంట నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి చేత జిల్లా గవర్నర్ వాస్వి అని కలికోట శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో వాస్వియన్లు రేణుకుంట శ్రీనివాస్, కేబినెట్ కార్యదర్శి ఇల్లందుల కిషోర్ కుమార్, జోన్ చైర్మన్ తంగాపల్లి రాజభాస్కర్, కేబినెట్ జాయింట్ సెక్రటరీ గంధె ప్రవీణ్లు పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షులు వాస్వియన్ సుద్దాల శ్రీనివాస్, కార్యదర్శి దొడ్డ వెంకటేశ్వర్లు, కోశాధికారి ఐతం అశోక్ 2021లో సేవా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటామని అన్నారు. V502A జిల్లాలో 2 క్లబ్ల నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం. V502A జిల్లా పరిధిలోని వాస్వి క్లబ్ చెన్నై, వనితా చెన్నై క్లబ్లకు కొత్త కార్యవర్గాల ప్రమాణ స్వీకారాలను జిల్లా గవర్నర్ పొన్నూరు వెంకట సుబ్బయ్య నిర్వహించారు. వాస్వియన్ ప్రభాకరన్, వాస్వియన్ జీవరేఖలు 2 క్లబ్ల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలకొల్లు నర్సాపురం క్లబ్లకు నూతన కార్యవర్గాలు. V202A జిల్లా పరిధిలో వాస్వి క్లబ్ పాలకొల్లు నర్సాపురం క్లబ్ల కార్యవర్గాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. జిల్లా గవర్నర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారాలు జరిగాయి. సందర్భంగా జిల్లా గవర్నర్ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కేసీ గుప్తా విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 2020 క్లబ్ కార్యవర్గాలకు సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. వనితా పాండిచేరి క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. V503A జిల్లా పరిధిలోని వనితా పాండిచేరి క్లబ్కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి చేత జిల్లా గవర్నర్ వాస్వియన్ నాగరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటామని కొత్త కార్యవర్గం ఈ సందర్భంగా ప్రకటించింది. సేవా కార్యక్రమాలు వాస్వి క్లబ్లు వికేఎస్పి ఛత్రపతి క్లబ్ సేవా కార్యక్రమాలు V102A जिला गवर्नर बादम कलावती वास्वी क्लब वीकेएसपी छत्रपति परिधि अधिकारिक पर्यटन जरिपी सेवा कार्यक्रम पाल्गोन्नारु स्थानिक अनाथाश्रम పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు అలాగే దుస్తులు ప్రదానం చేశారు ఈ సేవా కార్యక్రమాల్లో జిల్లా గవర్నర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహులు గుప్తా క్యాబినెట్ కార్యదర్శి చంద్రమౌళి కోశాధికారి యాదవ మంజుల రీజియన్ చైర్మన్ కొత్తమను రమేష్ సెక్రటరీ జగదీష్ జోన్ చైర్మన్ అత్తలూరి మల్లికార్జున్ క్లబ్ అధ్యక్షురాలు వెంకపల్లి మంజుల కార్యదర్శి లంకపల్లి రాజు పాల్గొన్నారు కోనసీమ క్లబ్ ధనుర్మాస కార్యక్రమాలు వాస్వి క్లబ్ కోనసీమ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ధనుర్మాస కార్యక్రమాలు జరిగాయి తులిత విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆపై సభ్యులందరూ ఆహ్లాదపూరిత వాతావరణంలో ధనుర్మాస భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ కోనసీమతో పాటు కోనసీమ ఈ క్లబ్ కోనసీమ వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమానికి వాస్వియన్ గ్రంధి సతీష్ సహకారం అందించారు కోనసీమ క్లబ్ అధ్యక్షులు తటవర్తి వెంకటరమణమూర్తి సెక్రటరీ పద్మనాభం గణేష్ ట్రెజరర్ బాలభద్ర రమేష్ ఆధ్వర్యంలో ధనుర్మాస కార్యక్రమాలు కోలాహలంగా ముగిశాయి ముకామల క్లబ్ వితరణ V215A జిల్లాలోని ముకామల వాస్వి క్లబ్ అధ్యక్షులు బచ్చు నాగేశ్వరరావు 70 పేద కుటుంబాలకు దుప్పట్లు స్వీట్లు హాట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ బిఎన్ మల్లేశ్వరరావు రీజియన్ సెక్రటరీ ట్రీ శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి